మత్తుల ఉందిరా గమ్మత్తు అనుకునారేమో గాని ఆ మత్తులో యువత చిత్తవుతోంది ఈ మత్తు ఎంతలా ఆవరించిందంటే గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయిలో సినీ హీరోల పిల్లల వరకు ఈ మత్తులో నలగడం రేవ్ పార్టీల్లో మునగడం మనం చూస్తూనే ఉన్నాం గంజాయి గుట్కా మద్యం ఇలా పేర్లు ఏవైనా నార్కోటిక్స్ మాదక ద్రవ్యాల మత్తులో జోగుతున్న కొంతమంది యువతపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించాయి మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు దుర్వ్యసనాల బారిన పడుతూ యుక్త వయసులోనే అనారోగ్యానికి గురవుతున్నారు శరీర అంతర్భాగం తూట్లు తూట్లుగా మారిపోవడంతో జీవచ్ఛవాల్లా జీవిస్తున్నారు తులసివనం లాంటి అడవుల్లో గంజాయి మత్తెక్కిస్తోంది రోజుల తరబడి మత్తులో ముంచెత్తే ఈ మహమ్మారి యువతను లక్ష్యంగా చేసుకుంటోంది కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది ఈ అలవాటుకు బానిసవుతున్నారు ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే చేయి దాటిపోయే ప్రమాదం ఉంది గంజాయి డ్రగ్ మాఫియాపై ప్రభుత్వాలు పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ చైతన్యం కలిగిస్తున్నప్పటికీ మారుమూల ప్రాంతాల నుంచి మహానగరాల వరకు ఈ గంజాయి భూతం యువతను పట్టి పీడిస్తోంది విద్యార్థుల జీవితాలను మత్తులో ముంచేస్తోంది గంజాయి బిజినెస్ మాఫియాకు కాసులు పండిస్తూ ఉంటే బానిసైన యువత భవిష్యత్తును చిత్తు చేస్తోంది తమ అక్రమ సంపాదన కోసం మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు గంజాయిని అలవాటు చేసి కోట్లాది రూపాయలను దండుకుంటున్నారు గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థులు కాలేజీ విద్యార్థులు గంజాయికి అలవాటు పడడంతో లేత వయసులోనే వారి జీవితాలు చిక్కి శల్యమైపోతున్నాయి ఇలా దీనికి బానిసలైపోతున్నారు ప్రస్తుత సమాజంలో చెడు వ్యసనాలను ప్రోత్సహించే వారి సంఖ్య పెరిగిపోతోంది మొదటగా సాఫ్ట్ డ్రింక్స్తో ప్రారంభమైన మత్తు చివరకు మద్యపానీయాలు గంజాయి డ్రగ్స్ వరకు ఎగబాకుతున్నాయి కుటుంబంలో పరిస్థితులు సక్రమంగా లేకపోవడం తల్లిదండ్రుల మధ్య సఖ్యత లోపించి పిల్లల ముందే పోట్లాడుకోవడం భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులై పిల్లలతో గడిపే సమయం లేక వారి బాగోగుల్ని చూసే సమయం లేక వారి ఇష్టానికి వారిని వదిలేయడం చెడు స్నేహాలు ప్రేమ వైఫల్యాలు డ్రగ్స్కు బానిసలవ్వడానికి కారణాలుగా ఉండొచ్చు పిల్లలతో చర్చించలేకపోవడం పాఠశాల కాలేజీల నుంచి ఇంటికొచ్చిన పిల్లలు తమ కుటుంబ సభ్యులతో తమ అనుభవాలను పాఠశాల కాలేజీలో జరిగిన విషయాలను పంచుకోవాలనుకున్నా తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల సహకారం లభించక ఒంటరితనంతో మానసికంగా కుంగిపోతున్నారు ఒంటరితనాన్ని బాధను మర్చిపోవడం కోసం మత్తు పదార్థాలకు చేరువయ్యే అవకాశం ఉంటుంది ఒక్కసారి డ్రగ్స్కు అలవాటు పడిన తర్వాత తాము తప్పు చేస్తున్నామనే భావనతో ఆత్మన్యూనత ఏర్పడుతుంది ఆత్మన్యూనత నుంచి తప్పించుకోవడం కోసం భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అది దొరక్క తిరిగి మత్తు పదార్థాల వైపే ఆధారపడతారు కౌమార దశలో హార్మోన్ల ప్రభావం బాల్యం అనేది భవిష్యత్తుకు పునాది వేసుకునే మంచి అవకాశాల దశ కౌమార దశకు ఎదిగే క్రమంలో పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకోవడం పలు సామర్థ్యాలను రూపొందించుకోవడం శారీరకంగా మానసికంగా పరిపక్వత శారీరకంగా హార్మోన్లలో మార్పు మంచి వ్యక్తిత్వానికి పునాది వేసుకోవడం జరుగుతుంది ఈ దశలోనే మాదక ద్రవ్యాలు మత్తు పానీయాలు ధూమపానం వంటివి అనారోగ్యకరమైన వ్యసనాలకు అలవాటు పడడానికి దోహదం చేసే పరిస్థితులకు దారితీస్తున్నాయి పేదరికం పరిసరాల్లోని హింసాత్మక వాతావరణం తల్లిదండ్రుల నుంచి ప్రేమాదరణలు లోపించడం మత్తు పదార్థాలు సునాయాసంగా లభ్యం కావడం సంక్లిష్ట మానసిక స్థితి స్నేహితుల ప్రేరేపణ వంటి వాటి వల్ల పిల్లలు మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి కారణమవుతున్నాయి తల్లిదండ్రులు కాస్త గమనించండి గంజాయికి బానిసలుగా మారిన యువకుల ప్రవర్తనలో స్పష్టమైన మార్పు వస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి గంజాయి బానిసలుగా మారిన యువకుల కళ్ళు కాస్త ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు తాను ఉండే గది లోపల నుంచి గడియబెట్టుకుని గంటల తరబడి ఉండడం ఆలస్యంగా నిద్రపోవడం ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వంటివి చేస్తూ ఉంటారు మాట్లాడే మాటల్లో తేడాగా కాస్తంత తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు శుభ్రతను ఎక్కువగా పట్టించుకోక మాసిన దుస్తులతోనే తిరుగుతూ ఉంటారు కనీసం గడ్డం కూడా చేయించుకోరు ఎందుకని అడిగితే ప్రస్తుత సినిమా ఫ్యాషన్ అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు డబ్బుల కోసం పదే పదే తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తూ ఉంటారు డ్రగ్స్కు అలవాటు పడ్డవారు సామాజిక సంబంధాలకు దూరంగా సన్నిహితులకు స్నేహితులకు దూరంగా గడపడానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అనవసరంగా కోపం తెచ్చుకుంటూ తరచూ ఉద్రేకానికి గురవుతూ స్వీయ సంభాషణకు గురవుతూ అంటే వారిలో వారే మాట్లాడుకుంటూ గడుపుతారు డ్రగ్స్లో కూడా అనేక రకాలుంటాయి ముక్కు ద్వారా పీల్చేవి నోటితో తీసుకునేవి ఇంజెక్షన్ల ద్వారా తీసుకునేవి పొగ ద్వారా పీల్చేవి ధూమపానం ఇలా అనేక రకాలు ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పటికీ సిగరెట్లు తాగేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది గంజాయి స్కిజోఫ్రీనియాకి కారకం గంజాయి పీల్చేవారి మానసిక స్థితి క్రమేణా ఆధ్వానమవుతుంది
వారు తరచూ మనుషులు లేని చోట మనుషులను చూడడం మనుషుల మాటలను లేదా ఇతర శబ్దాలను శూన్యంలో శబ్దాలను వింటున్నట్లుగా జరుగుతుంది తన స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులు హాని తలపెట్టే ఉద్దేశంతో ఉన్నారని భావిస్తూ ఉంటారు సంతాన ప్రాప్తికి దూరమవుతూ ఉంటారు గంజాయి సేవించే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి వారు తల్లిదండ్రులు కాలేకపోవడం స్త్రీలలో అండాలు తగ్గి వారు గర్భవతులు కాలేకపోవడం కూడా జరుగుతుంది వికలాంగ శిశువులు కూడా జన్మిస్తారు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు టీబీ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో మంచాన పడుతున్నారు మత్తు పదార్థాలు సరదా కోసం అలవాటు చేసుకుని వాటికి బానిసలై అతి చిన్న వయసులోనే వృద్ధులుగా కనిపిస్తున్నారు జీవచ్ఛవల్ల కాలం గడుపుతున్నారు మాదక ద్రవ్యాల కట్టడికి మూలాలను తొలగించే ప్రయత్నం చేయాలి నిషేధం విధిస్తేనో లేక నియంత్రిస్తేనో మాదక ద్రవ్యాల సమస్య అంతమవుతుందా మాదక ద్రవ్యాలను దొంగదారిలో యువతకు చేరవేసే అరాచక శక్తుల ప్రభావం పెరిగిపోతోంది నిషేధంతో పాటు సమస్య మూలాల్లోకి వెళ్లి దాన్ని తొలగించే ప్రయత్నం చేయడం ద్వారా సమస్యను అంతం చేయవచ్చు పాఠశాల స్థాయిలో విలువలతో కూడిన విద్యను ప్రోత్సహించాలి పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు ధ్యానం యోగా కుటుంబ విలువలు శారీరక మానసిక ఆరోగ్యాల ప్రాధాన్యతను వివరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనలోని నమ్మకం ఆనందమే మన సమాజంలో స్థితిని నిర్ణయిస్తాయి అయితే ఆ ఆనందాన్ని ఏ విధంగా సంపాదించుకుంటున్నామనేదే ముఖ్యం తాత్కాలిక ఆనందాలు సుఖాలు తర్వాత జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఎటువంటి పతనావస్థకు చేరుస్తాయో వారికి సరైన పద్ధతిలో వివరించాలి ఇటువంటి విషయాలను ప్రతి విద్యార్థికి అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు చిన్నతనం నుంచి చెప్పగలగాలి నేటి యువతే రేపటి భవిష్యత్తుకు పునాది